హలో ఎవ్రీవాన్ దిస్ ఈస్ హర్షా వెల్కమ్ మై ఛానల్ క్రిప్టో తెలుగు సో హై గెస్ ఈ రోజు వీడియోలో మనం ఎయిట్ డ్రాప్ ఛాలెంజ్ వీక్ నైన్టీన్లో పార్ట్ టూతో మీ ముందుకు వచ్చాను సో పార్ట్ వన్లో మనం ఈ తీరియం అంతా కూడా ఓకే ఎక్స్ లో డిపాజిట్ చేసాం సో ఇప్పుడు బై దిస్ టైం మీకు అన్ని త్రీ డిపాజిట్స్ అనేది ఓకే ఎక్స్లో వచ్చి ఉంటుంది సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్తాను సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటే సో వీడియో ఖచ్చితంగా ఎన్వర్ట్ చూడండి అందుకని ముందు మా ఛానల్ ఫస్ట్ సమస్యలు అయితే ఛానల్ కదా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ మంచిగా చేయండి కమెంట్స్ మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మంచి చేయండి సో ఈ వీడియోలో అయితే వచ్చేసి ఫైవ్ హెల్డ్ లైక్ సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి సో లెట్స్ బి ఇన్ వీడియో లైక్ సో ఫస్ట్ థింగ్ మీరు వ్యాలెట్ చెక్ చేసుకుంటే ఓకే ఎక్షన్లోకి లోకి మీకు ఫండ్స్ అన్ని లోడ్ అయిపోయి ఉంటుంది సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని ఇథీరియం వాలెట్ లోకి డిపాజిట్ చేసుకొని మన ఎయిడ్రాప్ వ్యాలెట్లో దాన్ని నుంచి మనం జీకే సింగ్ ఎరాకి బ్రిజింగ్ అనేది చేద్దాం ఈరోజు సో చూడొచ్చు మన ఇథరియం బ్యాలెన్స్ వచ్చింది మీరు ఓకే ఎక్షన్లోకి వెళ్ళేసి మీ ఎయిడ్రాప్ గ్రైండింగ్ వ్యాలెట్ని ని కాపీ చేసుకొని విత్డ్రా ఆప్షన్స్ లో ఆన్ చేయని ఇథిరియం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ చేసి అందులో అడ్రస్ పేజ్ చేయండి అండ్ దాని తర్వాత నెట్వర్క్ సెలెక్ట్ నెట్వర్క్ లో మనం ఈ ఆర్సీ ట్వంటీ ఈ తీరియం సెలెక్ట్ చేసుకుంటున్నాం ఎందుకంటే మనం ఈ తీరియం మెయిన్ నెట్ నుంచి బ్రిడ్జ్ యూజ్ చేయాలి సో పాయింట్ ఎయిట్ డాలర్స్ ఫీజ్ అనేది పడుతుంది మైండ్ లో పెట్టుకోండి సో దాని తర్వాత నెక్స్ట్ కొట్టండి దాని తర్వాత మాక్సిమం అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి మొత్తం కూడా మనం ఈ తీరియం మెయిన్ నెట్ కి సెండ్ చేద్దాం దాని తర్వాత నెక్స్ట్ కొట్టేసి కన్ఫర్మ్ కొట్టేసి ఓటీపీస్ కొట్టగానే మీకు వ్యాలెట్ లోకి ఫండ్స్ అనేవి వస్తాయి అనమాట సో ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేసి మనకి ఈ తీరియం అనేది లోడ్ అయిపోయింది వాలెట్ లో ఎయిడ్రా వ్యాలెట్ లో చెక్ చేయొచ్చు సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఇథీరియం మెయిన్ నెట్ కి స్విచ్ అయ్యి నెట్వర్క్లో ఇథీరియం నుంచి జీకే సింగ్ ఎరా అఫీషియల్ బ్రిడ్జ్ యూజ్ చేసి మనం బ్రిడ్జింగ్ అనేది చేయాలి సో నేను ఎప్పుడు చేశానంటే ఎర్లీ మార్నింగ్ టైంలో సిక్స్ టు నైన్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ సిక్స్ టు టెన్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ వరకు ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం చూసుకుంటే ఇథీరియం గ్యాస్ ఫీజ్ చాలా తక్కువ ఉంటాయి సో రైట్ను ఇప్పుడు ట్రై చేస్తే మీకు ఎయిటీన్ గ్యూఐ ఉంది సో ఎక్కువ పడవచ్చు ఫీజ్ సో కొంచెం వెయిట్ చేయండి మార్నింగ్ టైంలో ట్రై చేయండి ఎప్పుడైతే గ్యూఐ థర్టీన్ కన్నా ఆర్ ఫిఫ్టీన్ కన్నా తక్కువ ఉందో సో జీకే సింగ్ అఫీషియల్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ లోకి వెళ్ళేసి ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ కొట్టండి మెటమాస్ సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత ఇథీరియం చేయి నుంచి మనం పాయింట్ జీరో సిక్స్ ఫైవ్ ఇథీరియంని ని బ్రిడ్జ్ అనేది చేద్దాం సో జస్ట్ కన్ఫర్మ్ చేయండి ఆల్మోస్ట్ వన్ పాయింట్ నైన్ డాలర్స్ ఫీ చూపిస్తుంది కన్ఫర్మ్ కొట్టేసేయండి అండ్ వన్స్ దట్ ఈస్ డన్ మీరు బ్లాక్ చేయిన్ ఎక్స్ప్లో ట్రాన్సాక్షన్ చూడొచ్చు సో మనకు ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఎయిట్ డాలర్స్ ఫీ అనేది పడింది అండ్ ఓకే ఎక్స్ నుంచి డిపాజిట్ చేయడానికి పాయింట్ ఎట్ పడింది ఆల్మోస్ట్ టూ పాయింట్ సిక్స్ డాలర్స్ అనేది మనకు ఈ మెయిన్ నెట్ ఫస్ట్ అఫీషియల్ బ్రిడ్జింగ్ ట్రాన్సాక్షన్స్ కి స్పెండ్ చేశామన్నమాట సో దాని తర్వాత మనం టూ మోర్ ట్రాన్సాక్షన్ చేస్తాం జీకేసింగ్ కేరళలో లాస్ట్ వీక్ ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయలేదు సో ఫస్ట్ వెళ్ళేసి ఇప్పుడు చూడొచ్చు మీరు బ్రిడ్జ్ చేసిన తర్వాత కొంచెం త్రీ టు ఫోర్ అవర్స్ టైం పడుతుంది దాని తర్వాత మీకు ఎరాలోకి ఫండ్స్ వస్తాయి దాని తర్వాత మనం స్వింగ్ స్వాప్ లోకి వెళ్ళేసి ఒక స్వాప్ అనేది చేద్దాం సో చాలా రోజుల నుంచి స్వింగ్ స్వాప్ యూజ్ చేయలేదు జీకేసింగ్ కేరళలో పాయింట్ జీరో సిక్స్ వన్ ఈ తీరియం చేద్దాం పాయింట్ జీరో సిక్స్ ఈ తీరం ని స్వాప్ చేద్దాం కన్ఫర్మ్ కొట్టేసేయండి అండ్ ఫస్ట్ స్వాప్ అనేది అయిపోయింది మనం అఫీషియల్ బ్రిడ్ చేసిన తర్వాత దాని తర్వాత స్వాప్ లోకి వెళ్ళేసి వాపస్ మనం ని డిసిరం కి కన్వర్ట్ చేసుకుందాం సో వన్ దాట్ ఈస్ డన్ ట్రాన్సాక్షన్ ఈ సక్సెస్ఫుల్ సో ఇప్పుడు మనం కంప్లీట్ చేసాం ఈ వీక్ ట్రాన్సాక్షన్ సో అండ్ వ్యాలెట్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు ఇప్పుడు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ డాలర్స్ వచ్చింది ఆల్మోస్ట్ వన్ కొంచెం ఫీజ్ అనేది స్పెండ్ చేసాం సో మన వ్యాలెట్ బ్యాలెన్స్ ఈ విధంగా ఉంటుంది సో మనకి ఈ ఇంకా ఫండ్స్ ఉన్నాయి సో దీన్ని మనం నెక్స్ట్ వీక్ లో యాక్టివేట్ చేద్దాం ఈ తీరియం బ్రిడ్జ్ బ్రిజ్ అండ్ బేస్ మెయినర్ బ్రిడ్జ్ అనేది యాక్టివేట్ చేద్దాం సో ఇప్పుడు వెళ్ళేసి మీరు స్టాటిస్టిక్ చెక్ చేసుకోవచ్చు నా ఏడ్రో బాలెట్ ఇది సో ఇక్కడ చూడొచ్చు అఫీషియల్ బ్రిడ్జ్ నేటివ్ బ్రిడ్జ్ యూజ్డ్ అనేది మనకు టిక్ మార్క్ వచ్చేసింది విచ్ ఇస్ ఏ పాజిటివ్ సైన్ సో గుడ్ థింగ్ సో మనం మోర్ దాన్ హండ్రెడ్ డాలర్స్ వర్త్ ఆఫ్ టోకన్స్ ని యూజింగ్ నేటివ్ బ్రిడ్జ్ అనేది మనం జీకే సింగ్ కెరాకి బ్రిడ్ చేసేసాం